బీజేపీ ప్రభుత్వము మరి దాన్ని ఆలోచన చేసే విధంగా పార్లమెంట్ లో పలు సందర్భంలో చర్చించిన 2016లో ఆనాడు ఎఫ్సిఐ రామగుండాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టి కరెంటు నీళ్ళు ఇచ్చి కరెంటు ఇచ్చి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ రాష్ట్రీయ కెమికల్స్ ను ఆలోచన చేసి దాన్ని పునరుద్ధరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహాయం ఉన్నది కాదనడం లేదు, కానీ రేపు ప్రారంభించే సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారి కార్యాలయము పిఎంఓ అంటారు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించలేదు. ఎవరు ఆహ్వానించారు? సంబంధిత శాఖ మంత్రి లేఖ రాసి మీరు హాజరు కాండి అని చెప్పారు. ప్రజలకు చెప్పినట్టు మీరు కూడా హాజరు కాండి అని చెప్పి తప్పితే ప్రధానమంత్రి కార్యాలయం ఆహ్వానించలేదు. ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో మాట్లాడి ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఏ సమయంలో ప్రజలు ప్రారంభించాలి, ఎట్లా చేయాలని చెప్పి మాట్లాడాలి. ఇదే ప్రధానమంత్రి గారు 2016లో వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారితో చర్చించి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ ఆలోచించి గజ్వేల్ దగ్గర మిషన్ భగీరథ పాటు చాలా కార్యక్రమాలు ప్రధానమంత్రి దోషించుతామని చేపించింది. కొంతమంది దుర్మార్గులు సోషల్ మీడియాలో పట గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరి ప్రధానమంత్రి సమావేశానికి గైర్హాజరవుతున్నాడు, ఈయనకు మర్యాద లేదని చెప్పి రాస్తున్నటువంటి సోషల్ మీడియా మిత్రుడు నేను అడుగుతున్నా, ఇదే మోడీ గారు వచ్చినప్పుడు గజ్వేల్లో హైదరాబాద్ నుండి కరీంనగర్ కొత్తపల్లికి మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపించాం. ఆ రోజు నేను ఎంపీ కరీంనగర్ని మిషన్ భగీరథ ప్రారంభించడం, తర్వాత మిషన్ కాకత్యా అవన్నీ కూడా చూపించడం. అది ఒక ప్రధానమంత్రి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కార్యాలయము ఆలోచన చేసుకుని ఏమేమి ఆలోచన చేసి చేయాలి. ఇక్కడ మీరే ఆలోచించి ప్రధానమంత్రి ఏ రోజు వస్తున్నాడు కూడా తెలియకుండా ప్రధానమంత్రి 12వ తారీఖు వస్తున్నాడు మీరు రాండి అని చెప్పి ఒక ఆహ్వాన పత్రిక పెళ్లి పత్రిక కూడా పోయి ఇస్తాం మనం, లేదా పోస్ట్ పంపొచ్చు. అంతకంటే అధ్వానంగా ఒక పోస్ట్ ఆఫీస్ లో ఒక ఉత్తరం రాసి నువ్వు రా అని చెప్పాడు. ఒక విషయం, 2020 కోవిడ్ వచ్చిన తర్వాత టేకుమట్టాకి వెళ్ళి పోయి తీరొచ్చా అది ఆమోదం పొందింది. సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ, కతలాపూడు, కోరుట్ల ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ అయింది. ఇవన్నీ ప్రధానమంత్రి కార్యాలయంలో పట నీతి ఆయోగ్ పెండింగ్ లో ఉన్నాయి. పండి సంజయ్ గారు మన కోసం కదా నువ్వు ఇక్కడ గెలిచినావు, రాష్ట్ర అధ్యక్షుడు రేపు మోడీ గారితో ఇవాళ 24 గంటల టైం ఉంది, రాయి లేక రాయి ఇవ్వాలా రాష్ట్ర ప్రధానమంత్రి కార్యాలయంతో రేపు ఉత్తరాన్ని డిక్లేర్ చేయి, సంతోషపడతాం. రాజకీయాలు గెలిచాడు వాడు పోతాడు, తప్పలేదు. నేను చేసిన పని నువ్వు కొద్దిలో కొట్టు, నేను ఆ గోల్ దాకా తనుకుంటా తనుకుంటా గోల్ దాకా పట్టుకొచ్చినా నువ్వు గోల్ దాని నీకే పేరు రేపు కొట్టు, రేపు గోల్ కొట్టు, లేదా దాన్ని మొత్తం పట్టుకొచ్చిన వాళ్ళు గోల్ దాకా పట్టుకొచ్చిన చెప్పి చేసి కాదంటావా. ఇలా కరీంనగర్ ఇదే గంగులో కమలాకరణ అప్పుడే పేరు నేనే ఓపెన్ చేసిన ఇక్కడ ఎస్సీ కార్యాలయం నేషనల్ హైవేస్ ఎస్సీ కార్యాలయం కరీంనగర్ ఓపెన్ చేపించిన మోడీ గారు నీకే పేరు వద్దు. ఇలా రామగుండానికి వస్తాడు, ఇలా ఎక్కడో భద్రాచలం రోడ్డు సత్తుపల్లికి రైల్వే లేదు, దానికి 900 కోట్లు అయితే 670 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఉప్పేసి పొత్తు కూడిరు కేంద్ర ప్రభుత్వం, ఇలా రేపు జాతికి అంకితం చేస్తా అంటాడు మోడీ గారు. జాతికి అంకితం చేస్తా మోడీ, నేను అడుగుతున్నా రామగుండంతో మనుగురు భయా భూపాలపల్లి తాడబాయి మన సమక్క సారక జాతర జరుగుతుంది, అక్కడి నుండి ఏడుగురాగర మంగపేట 116 కిలోమీటర్లు రామగుండంకు వస్తాను కాబట్టి రామగుండం మనుగురు ఇది 15 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నది. నేను అప్పుడు అక్కడ ఎంపీ అయినప్పుడు కొట్లాడి సర్వే చేయించిన, ఇలా రేపు రామగుండం భూపాలపల్లి తాడబాయి ఏటునగరం మంగపేట మనుగురు ఇది రేపు వచ్చిన తెలంగాణ బిడ్డలకు ఈ ముగ్గురు కార్మికులకు ఉపయోగపడుతుంది. అది రేపు డిక్లేర్ చేయండి. చివరిగా రామగుండం టు హైదరాబాద్, రామగుండం పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట
గజ్వేలు, ప్రజ్ఞాపూర్, అదే విధంగా హైదరాబాద్ పోతే రాజీవ్ రహదారి. అది పార్లమెంట్ లో గుర్తు తీసుకుని 4 సార్లు మాట్లాడిన జాతీయ రహదారి డిక్లేర్ చేసి చెప్పి రాకుండా కొత్తగా ప్రధానమంత్రి దాన్ని జాతీయ రహదారి డిక్లేర్ చేయండి. 6 లేన్ రోజు కార్లు ఎన్ని కార్లు యాక్సిడెంట్ అయితే మన రోడ్డు మీద రాజీవ్ రహదారి మీద మాకు ఖర్చు ఉండదు. దాన్ని జాతీయ రహదారి డిక్లేర్ చేయి. అది లేక రాష్ట్రం లేక కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం పార్లమెంట్ లో మాట్లాడాల్సిన ఇవన్నీ చెప్పి సంజయ్ గారు ప్రధానమంత్రి చేస్తారా చేయడం తప్ప జగన్ కమల కట్టారు చెప్పారు కదా. పట్లు కొనవు, మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వవు, ఇలా అప్పు తీసుకొచ్చి దురోష్టం పంపచ్చు. అంత అంతకంటే అధ్వానంగా ఒక పోస్ట్ ఆఫీస్ లో ఒక ఉత్తరం రాసి నువ్వు రా అని చెప్పాడు. ఇంకొక విషయం, 2020 కోవిడ్ వచ్చిన తర్వాత హైదరాబాద్ లో భారత్ బయోటెక్ అనేటువంటి కంపెనీ మొదటిసారి వ్యాక్సిన్ కనుగొన్నది. ప్రపంచానికి తెలిసింది హైదరాబాద్ గడ్డ. తెలంగాణ బిడ్డలు, ఇవాళ అక్కడ శాస్త్రవేత్తలు కోవిడ్ కి వ్యాక్సినేషన్ అనుకుంటే ప్రధానమంత్రి వస్తున్నట్టే ముఖ్యమంత్రి గారు నేను ఎయిర్పోర్ట్ పోతా అని చెప్పి మీరు మంత్రులందరూ తీసుకొని ప్రోగ్రామ్ పెడితే ముఖ్యమంత్రి రావద్దు, మీ మంత్రులు రావద్దు, ఎవరు రావద్దు, ఒక పోలీసోడు ఒక సెక్రటరీని పంపు, చీఫ్ సెక్రటరీని పంపు అని చెప్పి ప్రధానమంత్రి కార్యాలయం రాసింది. ఇది అండి మర్యాద. ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికే జవాబు చెప్తలేదు. నేను 10 సార్లు ప్రశ్నించిన గత ఏడాది నుండి ఎందుకు ప్రధానమంత్రి మా రాష్ట్రం అంటే మీ ఇంటికి వస్తున్నా నువ్వు ఇంట్లో ఉండకు అని చెప్పినట్టయింది. ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి నువ్వు ఉండగా నేనే వచ్చి నేనే పోతానన్నాడు. ఎందుకన్నాడు మోడీ గారంటే నేను చెప్తున్న సంకుచిత మనస్తత్వం ఆ భారత్ బయోటెక్ సైంటిస్ట్ పక్కకి నేను ఒక్కనే అవ్వబడాలి ప్రపంచానికి. నేను ఒక్కనే కెమెరాల ఫోటోలు అవ్వడాలి, పక్కకు ముఖ్యమంత్రి ఉండొద్దు. ఎంత దుర్మార్గమైన ఆలోచన ఉన్న మిత్రులారా, సోషల్ మీడియా మిత్రులారా, అడగండి మోడీ గారు ఎందుకు కేసీఆర్ గారిని వద్దన్నాడు. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కనుక్కునేటప్పుడు నువ్వు ఢిల్లీ నుంచి స్పెషల్ విమానాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్కి వచ్చి నీకు ఓకే ఇస్తా అంటే ఎందుకు వద్దన్నావు? అది జవాబు చెప్పు మొదలు, మీ కార్యాలయం జవాబు చెప్పండి. ఈరోజు వస్తాడు కేసీఆర్ వస్తాడంటే నువ్వు ఇప్పుడు కూడా వద్దు పోదు, నువ్వు ఆహ్వాన పత్రిక పంపించినావు తప్పితే చర్చించినావా? చివరిగా చెప్తున్నా, బండి సంజయ్ గారు ఇక్కడ ఎంపీగా గెలిచారు, ఎంపీగా గెలిచినందుకు ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేశారు, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ చేశారు. మంచిదే, మనోడోడు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యి కరీంనగర్ బిడ్డ, ఓకే మంచిదే. ఏం చేసినావు 3.5 4 ఏళ్ళు అవుతాయి కరీంనగర్ లో జాతీయ రహదారులు నేను ఆమోదం చేసి పట్టుకొచ్చిన ప్రధానమంత్రితో డిక్లేర్ చేయండి. రామకుండలో కరీంనగర్ వేర్రవాడ సిసిల కామారెడ్డి పిట్లం నేను దాన్ని చెప్పిన హిస్నాబాదు సిద్దిపేట మేదకు ఆరు శాంక్షన్ అయితే రేపు దానికి కొబ్బరికాయ కొడుతున్నట్ట ముందు అది నేను 2016 నుంచి చేపించిన. తర్వాత కరీంనగర్ వేరువంక జమ్మికుంట భూపాలపల్లి టేకుమట్టాకి వెళ్ళి పోయి తీరొచ్చా అది రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం పార్లమెంట్ లో మాట్లాడాల్సిన ఇవన్నీ చెప్పి సంజయ్ గారు ప్రధానమంత్రి చేస్తారా చేయడం తప్ప జగన్ కమల కట్టారు చెప్పారు కదా. పట్లు కొనవు, మాకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వవు, ఇలా అప్పు తీసుకొచ్చి చంద్రుల కమలా గారి గారు మంత్రితో శాఖ ఇలా పట్టు కొట్టారు అప్పు మళ్ళీ కడతాం. ఇలా రైతులకి ఇలా పట్టించినా వారం రోజుల్లో పట్టే పైసలు ఎత్తాడు, ఎక్కడికెళ్ళి ఎత్తాడు చంద్రుల కమలా గారి గారు? బ్యాంక్ మా బాటి లోన్ తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నాం, మళ్ళీ అమ్ముకుంటాం, కొంత నష్టమైనా కూడా రైతుకు నష్టపోయినా కూడా చేస్తున్నాం. ఓ ఇంత కష్టపడేటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం నేను ఏంటండి? గంగుల కమలా గారి ఇంటి మీద తగ్గుబలం వస్తాడు ఏమెళ్ళింది దాంట్లో ఏమెళ్ళింది చెప్పాలి. తగ్గులు తగ్గుబలం కొట్టి ప్రపంచానికి తప్పు పని చేసినట్టు చిత్రీకరించాడు. ఏం లేదు, కేసీఆర్ ఉన్నాడా దొంగ ఎమ్మెల్యే దొంగలు వచ్చి ఎమ్మెల్యేలు కొట్టాను ఇట్లా వచ్చాడు అది దొంగబట్టింది కాబట్టి ఏదో ఒక మంత్రి మీద బురద తల్లాలి అని ఆలోచన. ఇది మనకొస్తాను మీ బీజేపీ నాయకు నేను చెప్పిన ఒక 4 మంచి పనులు పని నేను నీకు చెప్తున్నా కదా అయ్యో నేను విమర్శిస్తలేదు ఈ పని చెప్పిండి ఆయన చెప్తా. కరీంనగర్ ప్రజలు గెలిపించారు, నన్ను ఉడగొట్టేది ఆయన గెలిపించారు,
నేను చేసిన పనులు నువ్వు నువ్వు గద్దే లాస్ట్ కొంచెం నువ్వు అంటాను గద్దే నేనేం అడుగుతాను ముందు గంగర్ ప్రజలు ఇన్ని ఇన్ని కొట్టాన్ని సాధించిన చివరి ఉన్నది నీ నీ ప్రధానమంత్రి పక్క కూర్చొని రేపు మాట్లాడతావు మాట్లాడేటప్పుడు మాట్లాడు ఆఖరి గట్టిగా ప్రధానమంత్రి మాట్లాడదు హామీ ఈ బిడ్డ అని చెప్పి మాట్లాడు ఏమీ లేవు కేవలం మతము మత విద్వేషాలు పిల్లలను ఆగంబట్టేయడం తప్పితే మన సమాజం ఎట్ట పెరగాలి దేశం ఎట్ట పెరగాలి అభివృద్ధి ఎట్ట జరగాలి అనే ఆలోచన లేదు మీరు